TSPSC paper leak case lo marokaru arrest ipati varaku 15 ku cherindi arrestula sankhya gandit ku chendina tirupatayanu arrest chesindi sit dakya nayak nunchi paper nu konugolu chesaru tirupataya పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్ ఇప్పటి వరకు 15 కు చేరింది అరెస్టుల సంఖ్య గండిట్ కు చెందిన తిరుపతయ్యని అరెస్ట్ చేసింది సిట్ అధికారులు డాక్య నాయక్ నుంచి పేపర్ ను కొనుగోలు చేశారు తిరుపతయ్య ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు దానికి టిఎస్పిఎస్సి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో ఆ పేపర్ లీకేజ్ కి సంబంధించి మొత్తం ఇప్పటికి నిందితుల సంఖ్య 17 కు చేరింది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులు ఒక్కొక్కరిని కూడా ఈ కేసులో సమయం ఉన్నటువంటి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. మొన్న మనం చూసుకుంటే మొదట 9 మందిని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత మరొక 3ని ఇలా అరెస్ట్ చేసుకుంటూనే పోతున్నారు. ప్రధానంగా పేపర్ లీకేజీ ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి వరకు పేపర్ వెళ్ళింది అనే దాని మీద సిట్ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. సో ఈ నేపథ్యంలోనే ఈ పేపర్ లీకేజీకి సంబంధించి మారినటువంటి డబ్బులు కావచ్చు, లేకపోతే డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు, పేపర్ కొనుక్కున్నటువంటి వాళ్ళు, పేపర్ దొంగలించినటువంటి వాళ్ళు, ఆ పేపర్ చూసి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు, ఇలా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు సిట్ అధికారులు విచారించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే డాక్య నాయక్ నుంచి పేపర్ కొనుగోలు చేసినటువంటి తిరుపతయ్య. సో ఈ నేపథ్యంలో డాక్య నాయక్ నుంచి పేపర్ ని ఈ తిరుపతయ్య అనేటటువంటి వ్యక్తి కొనుగోలు చేశారు. సో అలా కొనుగోలు చేసిన తర్వాత అత ఆ తిరుపతయ్య ఎవరెవరికి ఇచ్చారు అనేది కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి విషయం. కానీ ఇప్పుడు ప్రస్తుతం తిరుపతయ్య ఎవరైతే ఉన్నారో ఆ తిరుపతయ్యను మాత్రం సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధానంగా తిరుపతయ్య దగ్గర నుంచి ఇంకా కొంత కీలకమైన సమాచారం ఉంది. ఎందుకంటే ఈ పేపర్ లీకేజీకి సంబంధించి తిరుపతయ్యతో పాటు మిగిలినటువంటి నిందితులు ఎవరైతే వాళ్ళందరూ కూడా పేపర్ను అమ్ముకోవడం జరిగింది. అంటే వీళ్ళకు వీళ్ళ దగ్గరికి పేపర్ వచ్చిన తర్వాత ఆ పేపర్ని ఎంత అమౌంట్ కంటూ వాళ్ళు అమ్ముకున్నారు. సో అలా అమ్ముకున్న తర్వాత ఎవరెవరికి పేపర్ చేరింది అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. మొత్తానికి అయితే మాత్రం పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్ అధికారులు కాస్త సీరియస్ గానే వెళ్తున్నారని చెప్పచ్చు. సీరియస్ గా వెళ్లడంతో పాటు 15 మందిని ఇక్కడికి ఇప్పటికి నిందితులుగా చేర్చారు కాబట్టి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే రైట్, థాంక్యూ మధు.